కానీ అభివృద్ధి పనులు మాత్రం కుంటుపడుతున్నాయి. కార్పొరేషన్గా అవతారం ఎత్తిన పంచాయతీ కంటే హీనంగా ఉంది. ఓ పక్క మురుగు కాలువలు, మరో పక్క చెత్త. ఇక రోడ్ల పరిస్థితి చూస్తే చెప్పనక్కర్లేని స్థితి. డ్రైనేజ్ కష్టాలు అంతా ఇంతా కాదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితిపై మహా స్టోరీ. కరీంనగర్ పట్టణంలో రోడ్ల విస్తరణ మరియు రోడ్ల పునర్నిర్మాణం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనము శివ టాకీస్ నుంచి శాతవాహన యూనివర్సిటీ వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లో చూసినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది, ఇక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది, రోడ్డు వెడల్పు చేస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం మోరీల నిర్మాణం కూడా చేస్తున్నారు. అయితే ఈ మోరీల నిర్మాణం చేసే క్రమంలో మాత్రం ఈ యొక్క మోరీలో చూడొచ్చు మనం, ఇక్కడ ఈ యొక్క మోరీకి సంబంధించినంత వరకు మురికి నీరు అంతా వచ్చి ఇక్కడ ఆగింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించినంత వరకు మాత్రం కరీంనగర్ పట్టణ ప్రజలు మాత్రం దుమ్ము ధూళితో పాటు ఈ యొక్క డ్రైనేజీ వాటర్ యొక్క కంపు కూడా, దుర్గంధం కూడా పీలుస్తూ ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓవైపు రోడ్ల నిర్మాణం జరుగుతుందని సంతోషపడాలా, అలాగే ఈ దుమ్ము ధూళి, అలాగే ఈ దుర్గంధం పీలుస్తూ వచ్చే రోగాల నుంచి బాధపడాలా అనే ఒక ఆందోళన గురవుతుందో. కరీంనగర్ పట్టణ రోడ్లపై ప్రజలు ఏమంటున్నారు, అలాగే అధికారులు ఏమంటున్నారు, పాలకులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండేళ్ల క్రితం కరీంనగర్ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నా అభివృద్ధి చేస్తున్నా అభివృద్ధి జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులున్నా రోడ్లు, డ్రైనేజీల పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి. మెయిన్ రోడ్డును సుందరీకరించడం, డివైడర్లు నిర్మించి మధ్యలో మొక్కలు పెంచడం మొదలగు పనులు చేయాలని సంకల్పించారు. అయితే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పురవీధుల్లో మౌలిక సదుపాయాల పట్ల నిర్లక్ష్యం అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్ 8 గ్రామాల విలీనం చేశారు. దీంతో 60 డివిజన్లతో ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. రాష్ట్ర రాజకీయాలకు కరీంనగర్ కేంద్ర బిందువుగా ఉంది. రాజకీయ ఉద్దండులున్నా కరీంనగర్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డ్ ఆఫ్ ఇయర్ నుంచి రోడ్డు శాతవాహన యూనివర్సిటీ రోడ్డు నిదానమే ప్రధానం అన్నట్టుగా నడుస్తుంది. మాకు ఈ రోడ్ సైడ్ షట్టర్ల షాప్ పెట్టుకుంటే మొత్తం దుమ్మే వారుతుంది. డైలీ 2 అవర్స్ కూడా ఇవ్వాలంటే కష్టం అనిపిస్తుంది. సిస్టమ్లు ఖరాబ్ అవుతున్నాయి, ప్రింటర్లు ఖరాబ్ అవుతున్నాయి, డస్ట్ ఫామ్ అయ్యి మాకు మస్తు ఇబ్బంది ఉంది. దయచేసి ఈ రోడ్ని త్వరగా కంప్లీట్ చేసి మాకు ఈ రోడ్ను కంటిన్యూ చేయగలరని మా యొక్క మనవి. దుమ్ము వస్తుంది బాగా, ఈ రోడ్కు ఇల్లు కట్టుకున్నంత ఏం సింగరం లేదు, బాగా దుమ్ముతో నాశనం అవుతలేదు మాకు. ఇది ఈ రోడ్ ఎందుకు తవ్వరు, ఎందుకు చేసిర్రు మరి, ఇట్లా తవ్వినప్పుడు మంచిగా వేయాలి. ఈ దుమ్ముతో ఉండుడా సచ్చుడా బతుకుడా, 2 ఏళ్ళు అవుతుంది. ఈ బాగా దుమ్ము వస్తుంది, నాశనం అవుతలేదు మాకు. సార్, ఈ రోడ్ వలన బాగా ప్రాబ్లం అవుతుంది, దుమ్ము వలన మా ఆరోగ్యం పాడవుతుంది, గిరాకీ తక్కువ అవుతుంది, ఎట్లా బతకాలి మేము? ఈ గిరాకీ ఉంటేనే మా బతుకు తీరే. ఈ దుమ్ము వలన, ఈ రోడ్ వలన ఎక్కువ జనాలు వచ్చుడలేదు, వేరే రూట్కి వెళ్ళిపోతున్నారు. మా బతుకేంది, మా దుమ్మేంది, మా బతుకుడేంది, మా ఆరోగ్యం పాడ అయిపోతుంది. మరి మా బతుకు ఎట్లనో ఆలోచించి తొందరగా పని మాత్రం ఊడగొట్టాలి సార్. ఇప్పుడు రోడ్ మంచిగా లేదని జనాలు వచ్చుడలేదు సార్. ఈ డస్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అస్తమా లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ డస్ట్తో భరించలేకపోతున్నాం. షాపు మధ్యాహ్నం మొత్తం కట్టాల్సిన అవసరమే వస్తుంది. పొద్దున్న కూడా గిరాకులు ఏమి ఉంటలేవు డస్ట్తోనే, అందరూ సైడ్ వే నుంచి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ రోడ్ ఉన్నదా లేదా, ఒక 2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఇట్లా వర్క్ జరుగుతుంటే ప్రజలు ఏం కావాలి, ఏం జరుగుతుంది, ఇంత చేసుడు ఎందుకు, ఇది ఇంట్లో ప్రాబ్లం చేయకూడదనే ఆలోచన కొద్ది ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఈ రోడ్డు మల్కాపూర్ నుంచి జ్యోతినార్ వెళ్ళే రోడ్డు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వర్క్ జరుగుతూనే ఉంది, వర్క్ జరుగుతూనే ఉంది. ఎలక్షన్ టైం ఎప్పుడైతే ఉండనో ఆ టైంలో 2 నెలలు మాత్రం బాగా హడావిడిలో రోడ్లు వేస్తున్నాం అంటూ శరవేగంగా పనులు చేశారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయో అందరూ కూడా సర్దుమణిగిపోయారు. నామమాత్రంగా వర్క్స్ జరుగుతున్నాయి, అసలు పట్టించుకునే నాదులు లేనట్టు అయిపోయింది. ఈ మోర్లకు సంబంధించి నాళ్ళు వేశారు, మోర్లకు సంబంధించి అవి వేశారు తప్ప మళ్ళీ వాటినే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు తప్ప అసలు రోడ్డు గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నారు హైయర్ అథారిటీస్ని, మాకు త్వరగా ఈ రోడ్డుని కంప్లీట్ చేసి మాకు విముక్తి కలిగిస్తారని కోరుకుంటున్నాము. మేము పని చేసుకుని బతికేటోళ్ళం, పని చేసుకోకుండా లేకుంటే ఈ దుమ్ము మాకు గిరాకీలు అయితలేవు కదా, ఇట్లా బతకాలే? అంత దుమ్ము ధూళి ఈ రోడ్డు గిట్లుంది, ఎప్పుడు బాగా చేస్తారు? అసలు బాగా చేస్తలేరు కదా, ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది? ఉన్న రోడ్లని ఖరాబ్ చేసుకుంటూ తిరుగుతారు. మేము కష్టం చేసుకుని బతకటం ఎట్లా బతుకుతాం? ఈ రోడ్ రిపేర్ అయినప్పటి నుండి
చాలా ప్రాబ్లం అవుతుంది. వాహనాలకైనా మనుషులు నడవడానికైనా హెల్త్ పరంగా దుమ్ము లేసి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్లా ఎంత ఇబ్బంది అంటే చెప్పుకోలేని విధంగా ఇబ్బంది ఉంది. రెండు మనం ఏదన్నా ఈ ఆటో నడుపుకొని బతుకుదాం అనుకున్నా ప్యాసింజర్ ఉండేది కాదు, ప్యాసింజర్ ఆగుదామని అనుకున్నా ఆగేటట్టు కూడా లేదు. ఇది అంత ఘోరంగా ఉంది ఈ రోడ్డు దుస్థితి. ఇది వాళ్ళు చేసినా కానీ దుమ్ము లేవకుండా కొన్ని వాటర్ పోసినా బాగుంటుండే, అది అట్లా కాకుండా చాలా ఇబ్బంది చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అండర్ గ్రౌండ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గత పాలకులు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని ప్రస్తుత పాలకులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే కాస్తో కూస్తో తమ హయాంలోనే అభివృద్ది జరిగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ ను ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించకుండా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. రూపురేఖలు మారుతున్నాయి, ఈ రూపురేఖలు కంటిన్యూ కావాలి, ఇలాగే బ్రహ్మాండ అభివృద్ధి కావాలి. ఐపీ టవర్ కంప్లీట్ అయిపోయింది, కొత్త కొత్త కంపెనీలు రావాలి. ఇప్పటికే కరీంనగర్ లో 700 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా చేసుకుంటాం ప్రథమ కర్తవ్యం. ఒక ఐటీ హబ్ వచ్చింది, అలాంటి ఇంకొక ఐటీ జోన్స్ రావాలి. తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఐటీ సెక్టర్ కనీసం ఒక 10,000 మంది కరీంనగర్ చుట్టుపక్కల ఉద్యోగాలు వచ్చేటందుకు మా ప్రణాళిక ఎలా ఉంటుందో ఆ 10,000 ఉద్యోగాలు ఇస్తుంది కూడా ఆ ప్రజలకు చెప్తున్నాం. డెఫినెట్ గా త్వరలోనే ఐటీ ఇంక్యుబేషన్ టర్మ్ ఎక్స్టెండ్ చేస్తాం, తద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశం కలిగించే విధంగా మా ఎజెండా ప్రవర్తిస్తుంటాం. కరీంనగర్ ప్రజలకు డైలీ వాటర్ 3 నెలల తర్వాత స్టార్ట్ చేస్తాం. దానికి కావాల్సిన ట్యాంక్స్ కంప్లీట్ కానీ చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసుకున్నాం. 6 నెలల్లో 24 అవర్స్ కరీంనగర్ కు 24 అవర్స్ వాటర్ సప్లై ఇస్తాం. ఇక కరీంనగర్ లో ఇక్కడ కూడా మా కార్పొరేటర్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రభుత్వం మొత్తం కూడా మీకు హామీ ఇస్తున్నాం. ఇక్కడ చిన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా మా కార్పొరేటర్ ఉంటారు. మేము ఎన్నికలప్పుడు చెప్పాం నగరాన్ని మంచి అభివృద్ధి చేస్తామన్నాం. మీరందరూ కనబడ్డది నగరం బ్రహ్మాండంగా బాగా అభివృద్ధి జరుగుతున్నది. జరిగింది ఇప్పుడు కనీసం 60% జరిగింది టౌన్ రోడ్స్. ఇంకా 40% పనులు నిధులు ఉన్నాయి, ఇంకా స్టార్ట్ చేయాలి ఐలాండ్స్ అవన్నీ కూడా. ఆ మొత్తం డబ్బులు కంప్లీట్ అయిన తర్వాత కరీంనగర్ డెఫినెట్గా 2వ నగరం అవుతుంది, అద్భుతమైన నగరం అవుతుంది. ఇప్పటికే మీరు అందరూ చూడొచ్చు కరీంనగర్ దుమ్ము లేకుండా చేస్తాం. చూడండి సార్ కనబడుతుంది డ్రైన్ టు డ్రైన్ ఇవన్నీ కూడా నేను ఇంజనీర్ కూర్చొని అసలు నగరం ఎలా ఉండాలి, ఉన్న నగరంలో ఎలా చేయాలి, ఎక్స్చేంజ్ చేయలేము. నగరం ఫస్ట్ నీట్ ఉండాలంటే ఇక్కడ మట్టి కనబడకూడదు. డ్రైన్ టు డ్రైన్ సీసీ రోడ్ వేస్తాం, ఉన్న కాడ బీటీ రోడ్ వేస్తాం, డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఫుట్పాత్ లో కప్పించేసాం, మధ్యలో సెంటర్ లైన్ పెట్టాం, మీడియం పెట్టాం. బ్రహ్మాండంగా మీకు బ్యూటిఫుల్ ఈ ట్రేస్ లో కనబడుతుంది. కరీంనగర్ నౌ క్లీన్ సిటీగా ఉన్నది, గ్రీన్ సిటీగా మారుతుంది, క్లీన్ సిటీగా ఉన్నది. సో డస్ట్ ఫ్రీ సిటీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ యూనివర్సిటీ రోడ్డు చూడండి, అంబేద్కర్ స్టేడియం ముందర చూడండి, ఒక 7 రోడ్లు స్టార్ట్ చేస్తాం. నగర్ 24 రోడ్స్లో 7 రోడ్లు మాత్రం స్టార్ట్ చేస్తాం. అది ఎందుకు లేట్ అయిందో మీ అందరికి తెలుసు. ఆ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బ్యూటిఫుల్ రోడ్ ఇన్ ద తెలంగాణ. కానీ ఎక్కడన్నా ఆ వార్డులో డెవలప్మెంట్ జరగాలంటే ఆ వార్డులో ఇంకా కనీసం 40-50 సంవత్సరాలు జరగాలి అభివృద్ధి. శివారు ప్రాంతాల నుండి ఇంకా అభివృద్ధి దోచుకోలే. 50 ఏళ్ళ మట్టి రోడ్ ఉందో ఇప్పుడు అట్లా మట్టి రోడ్ ఉన్నది, ఇప్పుడు చేస్తున్నాం. ఆ వాడ డెవలప్ చేసి గుర్తింపు తీసుకెళ్తాం. ఇప్పటికే మంచి గుర్తు మళ్ళీ ఐటీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. తప్పు జరిగితే మా ఐటీ కంపెనీ ఎందుకుపోయే పరిస్థితి ఉంది. ఇంకా ఐటీ కంపెనీలు అట్రాక్ట్ చేయాలి, పర్యాటకులు అట్రాక్ట్ చేయాలి. ఇప్పటికే అప్స్ట్రీమ్ డ్యామ్ వెనుక సైడ్ ఉన్న నీళ్లు అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కింద అప్స్ట్రీమ్లో కేసీఆర్ ఐలెంట్తో పాటు మంచి జెట్స్పీలు వచ్చినాయి. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్కి వచ్చేది మానే రివర్ ఫండ్ మార్చ్ 15 స్టార్ట్ చేస్తాం. మానే రివర్ ఫండ్ ఇట్స్ ఏ యూనివర్సల్ స్టూడియో, లైక్ యూనివర్సల్ స్టూడియో. అందులో ప్రతి ఒక్క థీమ్స్ ఉంటాయి, అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉంటాయి. సేమ్ మానే రివర్ ఫండ్ ఉంటాం, అద్భుతమైన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ వస్తే కనీసం ఒక 6,000 నుంచి 10,000 మందికి ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అక్కడ ఉపాధి కలుగుతుంది.
చెప్పింది చేసాం, చెప్పది కూడా చేసాం, ఇంకా చేస్తాం. ప్రజలు ఏది కొరుకుంటే చేసే దిశగా పెడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ఉద్యమ కేంద్రమైన కరీంనగర్ పట్టణం చాలా అభివృద్ధి దిశలో పోతుంది అనుకున్నాం. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు 2014 పర్యటనకు వచ్చినప్పుడు అద్దం తునకలేక రోడ్లు అయితే అంటే ఇంకా సంతోషపడ్డాం. కానీ ఇవాళ 2020 వచ్చింది, ఇప్పటికీ కరీంనగర్ పట్టణంలో రోడ్లపై ద్విచక్ర వాహనాల మీద పోవాలంటే ఉన్న ఇబ్బంది మరో నగరంలో ఉందని నేను అనుకుంటలేను. దీన్ని స్మార్ట్ సిటీగా పేరు పెట్టినారు. ఎక్కడ చూసినా ఒక రోడ్ డివైడర్ను చిన్నదాన్ని పెద్దగా చేయడం తప్ప మోరీలు కట్టినారు, కనీసం మోరి తీసేవాడు లేడు. దుమ్ము ధూళితోటి పూర్తిగా ఈ యొక్క కరీంనగర్ పట్టణంకు అనారోగ్యానికి కేంద్రమైంది. మీరు మొత్తం మెడికల్ హిస్టరీ తీస్తే కూడా గతం లోపల డెంగ్యూ మలేరియా చికెన్ గున్యాలతోటి కరీంనగర్ పట్టణమే ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆసుపత్రుల లోపల ఇది చరిత్ర హిస్టరీ ఉండేది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్యమైన పరిస్థితి, మురికి కాలువల పరిస్థితి, దుమ్ముతోటి ఉన్న రోడ్ల పరిస్థితి, ఏదో సుందరమైనటువంటి ఖమ్మాన్ నుంచి రామ్నగర్ దాకా రోడ్ ఒక్కటేసి మేము బాగా అనేటువంటి సమకాలు దరుచుకున్నారు తప్ప పూర్తిగా కరీంనగర్ నిర్లక్ష్యానికి గురైంది. 24 గంటల వాటర్ అక్కడనే పోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేము చేపట్టిన పనులు మధ్యలోనే ఇప్పటికే ఆగిపోయినాయి. 6 సంవత్సరాల ప్రభుత్వం 3 సార్లు ఎమ్మెల్యే కరీంనగర్ పట్టణం మీద పెట్టిన శ్రద్ధ ఏంది అని అడుగుతున్నాం. ఇవాళ మేము కట్టిన రౌండ్ ఆ చౌక్స్ను, గోల్ చౌక్స్ను చిన్నగా చేయడం, పెద్దగా చేయడం, దుర్వినియోగం చేయడం, లక్షల రూపాయలు అవినీతికి పాల్పడడం, ఆఖరికి జాతీయ జెండా నిర్మాణాలు అవినీతి జరిగిందని చర్యలు లేవు. డంప్ యార్డ్ అక్కడనే ఉంది. డంప్ యార్డ్ అంటుకుంటే పొగతోటి ఆ ప్రాంతం అంతా మొత్తం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో నేను గౌరవ శాసనసభ్యుడు, ఇలా మంత్రి, ఈ జిల్లాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా 4 మంత్రులు ఉన్నటువంటి సందర్భంగా ఈ జిల్లా కేంద్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ప్రజలను అడిగితే తప్పకుండా నాకంటే ఇంకా బాగా అనుభవం ఇచ్చే వాళ్ళు బాగా చెప్తారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించి 10 ఏళ్లు దాటుతోంది. ఈ 10 ఏళ్లలో ప్రజలు పెరిగిన పన్నుల భారాన్ని భరిస్తున్నారు. అయినా కనీస సౌకర్యాలను కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ కైవసం చేసుకుని 5 ఏళ్లు అధికారంలో ఉంది. ఆ తర్వాత కరీంనగర్ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ అధిష్ఠించింది. రోజురోజుకి విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న జనాభాకు సరిపడా మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం మూలంగా డివిజన్లలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఏ ప్రాంతంలో ఎక్కడ కూడా కనీసము ప్రధానమంత్రి మోడీ గారి ఫోటోను, సంబంధిత కేంద్ర మంత్రుల ఫోటోను పెట్టడం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకొస్తలేదు. అసలు కేటీఆర్ గారు అంటున్నారు 14.5 ఏమి నిధులు ఏమొచ్చినాయి చెప్పి, మిషన్ భగీరథ పైసలు అమృత్ నిధులు కావా స్పష్టం చేయాలని. నగరాల్లో 14.5 నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా జరుగుతున్నా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి కూడా బండి చంద్రగారు ప్రణాళిక ఉన్నది. విమర్శలు చేసే వ్యక్తులు 12 సంవత్సరాలు వాళ్ళు కూడా శాసనసభ్యులే. మరి 1000 కోట్ల రూపాయలు ఇస్తామని వేరొక ఏడవైనాయి. సింగపూర్ ఏడవా, లండన్ ఏడవా. స్మార్ట్ సిటీకి పైసలు ఇస్తే వాటి ద్వారా నడుస్తుంది. ఇంతో మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు పెట్టలేదు? స్మార్ట్ సిటీలో 24 అవర్స్ వాటర్ ఇస్తామన్నారు. మరి ఎన్నిసార్లు జెండా ఎగరేసారు? ఎన్ని వార్డులకు 24 అవర్స్ వాటర్ ఇచ్చారు మీరు? ఏమైంది 24 అవర్స్ వాటర్ స్కీమ్? పక్కనే డ్యాము, సిద్దిపేటకి నీళ్లు పోతున్నాయి, వరంగల్ నీళ్లు పోతున్నాయి. ఆ రోజు అడుగుతున్నారు, మీరు ఈ రోజు అడుగుతలేరు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినాక ఓట్లు అడగమన్నారు. ముఖ్యమంత్రి అన్నారు, ఇక్కడ నాయకులు అన్నారు. యూజీడీ పైప్ లైన్ అన్నారు. ఇన్ని సంవత్సరాల యూజీడీ పైప్ లైన్ ఎన్నికల్లో గెలిచిపోయినా యూజీడీ కాంట్రాక్టర్ ఆస్తి జప్తి చేస్తామన్నారు. మరి ఏ ఇంటికి వెళ్ళినా యూజీడీ పైప్ లైన్ నీళ్లు వస్తున్నాయా? మళ్ళా అదే యూజీడీ మళ్ళీ నిధులుస్తారు. 4 రోడ్లేసి రేడియం లైట్లు పెట్టి మెరిపిస్తే అభివృద్ధి జరగదు. దాన్ని 5 సంవత్సరాల ప్రణాళిక మా దగ్గర ఉన్నది, తప్పకుండా అభివృద్ధి ప్రజలు మనం నమ్ముతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులను, స్మార్ట్ సిటీ నిధులను అక్రమంగా కాంట్రాక్టర్ల జేబు నింపడానికి, కమిషన్ కొట్టడానికి, నాయకులు కమిషన్ కొట్టడానికి కాదు, అనుచరుల కోసం నాణ్యతతో పనిచేసి ఏదైతే ప్రణాళిక ప్రకారం పనిచేయాలని చెప్పి స్మార్ట్ సిటీ నిధులుస్తున్నారు. స్మార్ట్ సిటీ స్టార్ట్ అయ్యి 2 రోజులైంది. 2 రోజులు పాలకులు వీలే, కార్పొరేషన్ వాళ్ళదే, నాయకులు వీళ్ళే. మరి 2 రోజులు స్మార్ట్ సిటీ పనులు ఎందుకు నడవలే? నేను గెలిచిన వెంటనే స్టేడియంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ప్రారంభించినాం. మరి 2 రోజులు స్మార్ట్ సిటీ పనులు ఎందుకు ప్రారంభం కాలే? కరీంనగర్లో ప్రజలు మళ్లించడానికి తప్పుడు ఆరోపణలు చేస్తూ జిమ్మికులతోని రాజకీయ పబ్బం గడపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు.
నిధులలేమీ లేనప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ది జరగలేదు అనడానికి పట్టణ రోడ్లే నిదర్శనం. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో శంకుస్థాపన చేయడం పరిపాటే. ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకుని హడావుడు చేయడం, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజల కోసం కాకుండా ఓట్ల కోసం చేసే పనుల వల్ల సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టులు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేర ప్రజలకు హాని కలిగించే అవకాశం ఉండదంటున్నారు విశ్లేషకులు. చూశారుగా, కరీంనగర్లో రోడ్ల నిర్మాణ పనులు అలాగే డ్రైనేజీ కాల్వల నిర్మాణ పనులు ఒకేసారి కొనసాగుతున్న క్రమంలో రోడ్ల మీద చూసినట్లయితే ఎక్కడికక్కడే మట్టి కుప్పలు మనకు దర్శనమిస్తున్నాయి. ఈ మట్టి కుప్పల ద్వారా దుమ్ము ధూళి ఈ పూర్తిస్థాయిలో ఈ రోడ్ల మనం కమ్మేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ దారిలో ప్రయాణించాలంటే వాహనదారులు పడుతున్న ఇబ్బందిని మనం గమనిస్తున్నాం. అలాగే ఈ యొక్క మురికి కాలువలకు సంబంధించినంత వరకు కూడా ఈ దుర్గంధాన్ని భరించడం వల్ల మాత్రం ఖచ్చితంగా అనారోగ్యాల పాలవుతున్నారు ప్రజలు. మనం ఇందాకనే ప్రజలతో కూడా మాట్లాడి వారి యొక్క కష్ట నష్టాలు కూడా తెలుసుకున్నాం. అయితే అభివృద్ధిని కూడా మనం స్వాగతించాల్సిందే, ఎందుకంటే అభివృద్ధి జరిగితేనే పూర్తి స్థాయిలో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడకుంటుంటారు. అయితే ఈ అభివృద్ధి అనేది కొనసాగుతూనే ఉంది, ఎందుకంటే ఈ యొక్క టైం బౌండ్ లేకుండా ఈ యొక్క రోడ్ల నిర్మాణ పనులు శంకుస్థాపన చేసిన తర్వాత దానికి ప్రారంభోత్సవం ఎప్పుడు చేయాలి, ఈ రోడ్డు ఎప్పుడు నిర్మాణం పూర్తి చేయాలనే దాని పట్ల ఒక టైం బౌండ్ లేనట్టు తెలుస్తుంది. అయితే దీని పట్ల స్థానిక మంత్రి తర్వాత మేయరు నగరపాలక అధికారులు కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకొని ఈ యొక్క రోడ్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న ఈ యొక్క ఈ దుర్గంధం కానీ ఆ దుమ్ము ధూళిని కూడా నివారించేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు. సో ఇది మనకు కరీంనగర్ పట్టణ రోడ్ల నిర్మాణంలో ప్రజలు పడుతున్న అవస్థపై మహానుష్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, మహానుష్, కరీంనగర్.